ఈ రోజు మార్నింగ్ అమెజాన్ నుంచి ఆర్డర్ వచ్చిందండి ఇంకా అంటే నేను ఆర్డర్ చేయలేదు సరే ఏంటా చూద్దాము అని చెప్పేసి దీని అయితే కనుక ప్రస్తుతానికి పక్కన పెట్టేసాను తర్వాత చూద్దాము అని చెప్పి ఇప్పుడైతే కనుక ఈరోజు ఒక రెండు గంటలు చేసుకున్న పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ తోటకూర విత్తనాలు వేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటుందా అండి అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే నేను వేసిన వీడియో మీతో నేను షేర్ చేసుకున్నా కదా అప్పుడు వేసిన ఈ విత్తనాలు చక్కగా ఇలా మొక్కలు వచ్చాయి అదే కాక ఈ మట్టి కింద కిచెన్ వేస్ట్ కూడా వేసాం కదా చక్కగా బలంగా అంటే ఆ వేస్ట్ వేయటం వల్ల మొక్కలకు బలే బలంగా తోటకూర మాత్రం చాలా ఫ్రెష్గా పెద్ద పెద్ద మొక్కలు వచ్చాయి కదా ఇలా ఇంట్లో ఆకుకూరలు కోయటం చాలా హ్యాపీగా ఉంది కానీ ఇలా కోస్తూ వీడియో చేయటం మాత్రం కష్టంగా ఉందండి ఈ సందు చాలా చిన్నగా ఉంది కదా వీడియో చేయటం మాత్రం కష్టంగానే ఉంది అయినా సరే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆకుకూర కొద్దిగానే ఉంది కదా పప్పులో వేద్దామంటే కనుక నిన్న నేను మెంతకూర పప్పు చేశాను ఇక పప్పు కాదులే అని చెప్పేసి తోటకూర పెసరపప్పు పులుసుకూర చేద్దాం ఇక ఇప్పుడైతే కనుక ఈ ఆకుకూర కట్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకొక టబ్బులో కూడా విత్తనాలు వేసా కదా దాంట్లో కూడా వచ్చింది ఇప్పుడు ఈ తోటకూరను కూడా కట్ చేసేస్తున్నాను ఇంకొక రెండు రోజులు కోద్దామన్నా సరే ఆకైతే ముదిరిపోతుంది అందుకనే కట్ చేసేస్తున్నాను కానీ పక్క టబ్బులో గోంగూర కూడా ఉంది కదా ఇదైతే కనుక కొద్దిగా పెద్దయ్యేదా ఉంచవచ్చు మనం వీటి నుంచి ఆకులే కట్ చేసుకుంటాం కాబట్టి ఈ మొక్కలు పెద్ద అయినా పర్లేదు అని చెప్పేసి గోంగూరను వదిలేసి తోటకూరను మాత్రం కట్ చేసేస్తున్నాను మొక్కలు చక్కగా ఇంత పెద్దగా అయినా సరే ఆకైతే కనుక అదే సారీ తోటకూర అయితే కనుక అసలు మొదలలేదండి చక్కగా లేతగా ఉంది దీంట్లో రెండు మూడు టమాటాలు వేసి కొద్దిగా పెసరపప్పు వేసి పులుసు కూర వండితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కనుక దీన్ని ఒకసారి కడిగేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కట్ చేయను కూర వండేటప్పుడు అప్పటికప్పుడు కట్ చేసేసి కర్రీ చేసేద్దాం అనుకుంటున్నాను ఇక ఇంట్లో అయితే నెయ్యి కొద్దిగానే ఉంది అందుకని ఆ వెన్నపూస కద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేశాను ఈ వెన్నపూస కొద్దిగా చల్లారే లోపు అంటే బాగా చల్లగా ఉంది కూల్గా ఈ కూలింగ్ తగ్గేలోపు ఇందాక నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను దాని తర్వాత చూద్దామని అని చూసారా అప్పుడు దాన్ని అయితే కనుక ఓపెన్ చేస్తున్నాను ఇది నేను పెట్టలేదండి ఊహిత పెట్టింది తను ఒక బ్యాగ్ ఆర్డర్ చేసిందంట అది ఎలా ఉందో చూడు అని చెప్పేసి అంటే హాస్టల్లో పెట్టనివారు కదా ఇట్లా మన ఇంటికి పెట్టి తీసుకోమంది నేను తీసుకున్నాను కానీ తను పింక్ కలర్ ఈ బ్యాగ్ మీద ఒక చిన్న టెడ్డీ కూడా వస్తుందంట ఉందో లేదో చూడమంది కానీ పాపం తను అన్నట్టు కలరు రాలేదు ఆ టెడ్డీ బేర్ బొమ్మ రాలేదు ఇది ఏంటంటే బ్యాగ్ అంత ప్లెయిన్గా ఉంది అది కూడా బ్లాక్ కలర్లో వచ్చింది ఇక తనకి నేను ఫోన్ చేసి చెప్పాలి రిటర్న్ పెట్టేసామని బ్యాగ్ కలరే కదండి తన చెప్పిన మోడల్ కూడా అలా లేదు ఏంటో ఈ బ్యాగ్ ఇలా ఉంది నాకైతే కనుక నచ్చలేదు ఇంకా ఆర్డర్ అంటే రిటర్న్ చేయమని చెప్పి తనకు కూడా మెసేజ్ పెట్టాలి కానీ నేను ఆన్లైన్లో ఎక్కువగా ఆర్డర్ చేయనండి ఏదైనా సరే ఏ వస్తువు అయినా సరే నేను చేత్తో పట్టుకొని చూసి దాని క్వాలిటీ నచ్చి నేను డైరెక్ట్గానే కొనడానికి ఇష్టపడతాను ఒకవేళ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటే కనుక ఎవరైనా చూసి బాగుంది అంటే మాత్రం అప్పుడు ఆర్డర్ చేయమంటాను ఇక ఇప్పుడైతే కనుక దీన్ని రిటర్న్ పెట్టేయమని తనకి ఫోన్ అనుకుంటున్నా మార్నింగ్ అయితే పాలు రాలేదు ఇక నేను ప్యాకెట్ పాలు తెప్పించాను నేనైతే కనుక ప్యాకెట్ పాలు వాడాలంటే విజయ గోల్డ్ వాడతానండి కానీ ఇప్పుడు అందరూ కంట్రీ డిలైట్ పాలు బాగుంటున్నాయి అంటున్నారు కానీ అవి కూడా ఒకసారి తెప్పించి చూడాలి నాకు ఎప్పుడన్నా పాలు రాలేదు అనుకున్నప్పుడు మాత్రం విజయ గోల్డ్ వాడతాను అవి అయితే కనుక చాలా బాగుంటాయి అంటే మనం గేదె పాలు ఉంటాయి కదా డైరెక్ట్గా వాడేవి సేమ్ అలానే ఉంటుంది పెరుగు కానీ పాలు కానీ ఆ ప్యాకెట్ పాలు తాగేమంత ఫీల్ మాత్రం ఉండదు ఇప్పుడైతే కనుక ఈ ఎండు కొబ్బరిని నేను ఫ్రిడ్జ్లో పెట్టి దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కట్ చేద్దాము అని చెప్పేసి నాకు వేలు కుదరక కట్ చేయట్లేదు ఇక ఇప్పుడైతే కనుక ఈ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానంటే దాదాపు టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా సరే నాకు సరిపోతాయి ఇవి వీడియో చేస్తూ నేను ఈ కొబ్బరి ముక్కలు కూడా చాలా సీరియస్గా కట్ చేస్తున్నా పాలు పెట్టానన్న విషయం మర్చిపోయానండి పాలు అయితే కనుక ఇలా పొంగిపోయినాయి కానీ ఇలా ఎప్పుడైనా సరే పాలు పొంగుతాయి అనుకున్నప్పుడు అంటే ఒకవేళ పొంగినా సరే స్టవ్ కింద ఒక ప్లేట్ పెడితే కనుక కింద ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదండి నాకైతే కనుక అంటే ఇప్పుడు పాలు కింద ప్లేట్ మీద పడలేదు కాబట్టి ఇంతవరకే ఒక్కసారి క్లీన్ చేసేసి మళ్ళీ స్టవ్ మీద అంటే గిన్నె కూడా ఒకసారి తుడిచేసేసి స్టవ్ మీద పాలు పెట్టేస్తున్నాను కొద్దిగా మరిగిన తర్వాత ఇక పాలు అనేది ఆఫ్ చేస్తాను ఈ ఎండి కొబ్బరి అంటే ఇలా ఎండిన కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇంకొక రెండు రోజులు బయట ఎండబెట్టిన తర్వాత ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు నేను కట్ చేసే మొత్తం దాదాపు నాకు ఒక వన్ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ వస్తాయి ఎక్కువగా నేను కూరల్లో కొబ్బరి వాడతాను చారుల్లో కానీ సాంబార్లో కానీ ఏమైనా ఫ్రైల్ చేసినా లేదా మార్నింగ్ చట్నీ చేస్తా కదా టిఫిన్లో ఆ రోజు జనగింజలు కొద్దిగా తక్కువగా ఉన్నా సరే ఈ కొబ్బరి వేసేస్తాను నేను ఫస్ట్ కట్ చేసిన కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఇప్పుడు ఈ ప్లేట్లో పెట్టాను చూసారా అది నైట్ నేను కొద్దిగా కొబ్బరి పచ్చడి అలానే తోటకూర పెసరపప్పు పులుసుకో చేస్తాను కదా అందుకని దాంట్లో కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది అందుకని ఎలానో పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి ముందుగానే మొక్కలు కట్ చేసేసి నైట్ పచ్చడి చేయడానికి ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకున్నాను ఒకేసారి మూడు పనులు అయిపోయినాయండి ఇటు కాయటం అలానే నెయ్యి పెట్టుకోవటం ఇటు కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసేసాను చక్కగా ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నాకు రెండు పనులు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ కొబ్బరిని ఎండలో పెట్టేసిన తర్వాత మిగతా పని అనేది చేస్తాను అన్నట్టు ఒక టూ డేస్ నుంచి లేదా త్రీ డేస్ నుంచి అయితే అస్సలు రావట్లేదండి వర్షం కూడా పడుతుంది కదా అప్పుడప్పుడు ఈ రోజు అయితే కనుక వాతావరణం చల్లగానే ఉంది లైట్గా ఎండ వస్తుంది పోతుంది ఇక ఎలానో కట్ చేశాను కదా ఉన్నంతసేపు ఉంటుంది అని చెప్పేసి ఆ ఎండలో ఈ కొబ్బరి ముక్కల్ని పెట్టేస్తున్నాను ఇప్పుడు అంటే దీని తర్వాత ఒక చిన్న పని ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేసేద్దాము అనుకుంటున్నాను ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి అందుకనే ఇవి తెప్పించాను కొద్దిగా సరుకులు కూడా తెప్పించాలి కానీ రెండో ఒకేసారి అయితే కనుక సర్దడం కష్టం అందుకనే ఫస్ట్ ఇవి తెప్పించేసుకొని ఈరోజు వాటి వాటి బౌల్స్లో పోసేసి పక్కన పెట్టేసుకున్నాను అంటే కనుక రేపు మళ్ళీ సరుకులు తెప్పించినప్పుడు అంతవరకు సర్దటం ఈజీగా ఉంటుంది ఇక ఇప్పుడైతే కనుక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ బాక్స్లో వేసేసి కంపోస్ట్లో పెట్టేదాము అనుకుని ఈ పని అయితే కనుక స్టార్ట్ చేశాను కానీ బలీగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఏ విషయం అని అడిగితే చక్కగా రియాక్ట్ అయ్యి ఆన్సర్స్ చేస్తున్నారు నేనైతే కనుక నిన్న మీకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏది అంటే చాలామంది ఆన్సర్ చేశారండి ఆన్సర్స్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలానే మీరు ఏదైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్ని అడగాలి అనుకుంటే ఆ క్వశ్చన్ని నాకు మెసేజ్ చేయండి మీ తరపున నేను వీడియోలో వాళ్ళని అడుగుతాను చక్కగా మన వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు కదా అలానే ఈరోజు కూడా నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నానండి అదేంటి అంటే మీ లైఫ్లో మీరు మర్చిపోలేని ఒక చిన్న అంటే మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా అంటే మీరు చదువుకునే డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఏదైనా సరే ఉంటే తప్పకుండా షేర్ చేయండి ఈరోజు కార్తీక మాసం లాస్ట్ రోజు అంటే దీపాలు వదిలేస్తారు కదా దానికోసం నేను ఈరోజైతే కనుక త్రీకే లేచాను ఇంకా బాగా నిద్ర వస్తుంది టైంలో అనుకొని కూడా ఈ పనులు పెండింగ్ పెట్టడం ఎందుకు ఒక టూ అవర్స్లో కంప్లీట్ చేసుకుందాం అనుకొని అనుకున్న టైంకి అనుకున్నట్లుగానే టూ అవర్స్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇవేనండి నేను రెండు గంటల్లో చేసుకున్న పనులు మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం